హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనకు ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రంలో మనకి వెరీ సూన్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 2036 పోస్ట్ అనమాట. 2036 పోస్టులు రెండు కలిపి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కలిపి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది అఫీషియల్గానే మనకి ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ అయితే కావడం జరిగింది. అయితే చాలామంది వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు సిలబస్ ఏంటిది అని చెప్పి చాలామంది అడుగుతారు కదా. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదండి, TSPSC అని చెప్పి మీరు మన వెబ్సైట్లో కనుక సెట్ చేసినట్లయితే సిలబస్ అనేది అఫీషియల్గా వాళ్ళే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా సిలబస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ కావాలి, ఏంటనేది మనం అఫీషియల్గా మనకి వెబ్సైట్లో ఇచ్చిన దాని మనం ప్రామాణికంగా తీసుకొని అయితే చెప్పడం జరుగుతుందండి. సో చూడండి ఒకసారి. సో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో వచ్చేసి మనకి రెండు, ఇప్పుడు చూడండి, గ్రూప్ 3కి వచ్చేసరికల్లా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూద్దామండి. గ్రూప్ 3కి వచ్చేసరికల్లా మనకి 1373 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా, 1373 అయితే గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 వచ్చేసరికల్లా 663 పోస్టులు ఉన్నాయి. సో ఈ రెండు కలుపుకొని మనకి 2000 చిల్లర అయితే ఉండడం జరుగుతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనా, సో ఇప్పుడు దీనికి మనం, ఇది అఫీషియల్గా మనకి అందరు కూడా మార్నింగ్ నుంచి నిన్న నుంచి కూడా మనకి ట్రెండింగ్లో అయితే ఉండడం జరిగిందండి, ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి. కానీ సిలబస్ అనేది చాలామందికి తెలియదు, అది అఫీషియల్గా ఇచ్చిన దాన్ని పట్టుకొని మనం ఎలా ప్రిపేర్ కావాలి ఏంటనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ వచ్చేసరికల్లా మనం గ్రూప్ 2 యొక్క సిలబస్ని కంప్లీట్గా చూసిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2కి అయితే సిలబస్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 2కి మనకి ఏ సిలబస్ ఉంటుంది, అసలు ఏం ప్రిపేర్ కావాలి ఏంటి అనేది కూడా చెప్దాం. దీనికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానని నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పడం అయితే జరిగింది. బుక్ లిస్ట్ కూడా ఇంపార్టెంట్ ఏంటి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా. సో నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు వీటికి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఇస్తారు. ఫస్ట్ సిలబస్ చూద్దాం, అసలు ప్యాటర్న్ ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికల్లా మనకి మొత్తం పేపర్ 1, పేపర్ 2, మొత్తం 4 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 3, పేపర్ 4, మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయండి, టోటల్గా వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయన్నమాట. వీటి యొక్క మార్క్స్ ఏంటంటే మనకి టోటల్గా 600 మార్కులు ఉన్నాయి. రైట్, మళ్ళీ చెప్తున్నానండి, ఇది గ్రూప్ 2కి అనమాట. గ్రూప్ 3 కూడా నేను దీని తర్వాత కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఫస్ట్ గ్రూప్ 4కి వచ్చేసరికల్లా మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. వాటికి అన్నిటి కూడా ఒక్కొక్క పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. అంటే 4 × 150 అంత 600 మార్క్స్. సో మీరు ఎగ్జామ్ రాయబోయే, ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఈసారి మీరు ఎగ్జామ్ రాయబోయేది అంత 600 మార్క్స్కి అయితే మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఒకసారి పేపర్ వైజ్గా అసలు ఏమేమి సిలబస్ ఉంటుందో చూద్దాం. ఓకేనా, పేపర్ 1 వచ్చేసరికల్లా మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అంటే దీంట్లో వచ్చేసి కంప్లీట్గా అన్నీ ఉంటాయండి. స్టాటిక్ జీకే ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, అన్ని రకాలుగా స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కలిపి కూడా మీకు 150 మార్క్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్ అండి. సో దీనికి వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికల్లా మీకు హిస్టరీ, పాలిటీ, సొసైటీ, సో ఈ 3 టాపిక్స్ మీద మీకు 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దాంట్లో కూడా వచ్చేసి మనకి సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, సో మనకి పాలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ సోషియాలజీ అని చెప్పేసి కూడా ఒక సబ్జెక్ట్ యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, సో ఈ 3 సబ్జెక్టులు కలిపి మనకి 150 మార్క్స్. ఇది పేపర్ 2 కింద అయితే కన్సిడర్ చేయడమే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 3 వచ్చేసి కంప్లీట్లీ ఎకానమీ అనమాట, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. సో కంప్లీట్గా మనకి ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ వచ్చేసి మనకి పేపర్ 3 కింద అయితే ఉండడం జరుగుతుంది. దీనికి కూడా 150 మార్క్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ 3 పార్ట్స్ కూడా చూడండి, ఒక్కొక్క దానికి 50 మార్క్స్ అనమాట. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, ఇండియన్ ఎకానమీ 50, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ తెలంగాణ 50, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఛాలెంజెస్. సో ఇక్కడికి ఇచ్చారు 3 × 50 అనమాట. సో 350 అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఇచ్చారు కాబట్టి 3 అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేపర్ 4 అనమాట. ఇది స్కోరింగ్ అనమాట. మనకి చెప్పాలంటే ఇది పేపర్ 1, ఈ రెండు కూడా స్కోరింగ్ అనమాట. మనకి ఎవరైతే పేపర్ 1ని అదేవిధంగా పేపర్ 4ని కనుక కంప్లీట్గా నేర్చుకుని స్కోరింగ్ సబ్జెక్ట్, చాలామంది అడిగేది ఏంటంటే పేపర్ 1 ఎలా స్కోరింగ్ అవుతుంది బ్రదర్, పేపర్ 1లో చాలా సబ్జెక్టులు చదవాలి కదా, స్టాటిక్ జీకే అంటాడు, కరెంట్ అఫైర్స్ అంటాడు, జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి రీజనింగ్ తీసుకొస్తాడు, ఇంగ్లీష్ పెడతాడు అని చెప్తారు కదా. కానీ టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్ వాళ్ళని కానీ జాబ్ వచ్చిన వాళ్ళని కానీ అడగండి, స్కోరింగ్ తెచ్చుకోవాలంటే మాత్రం జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 4 మాత్రం చాలా వరకు మెయిన్గా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది హిస్టరీ, పాలిటీ, సొసైటీ చాలామంది చదువుతారు, ఎకానమీ డెవలప్మెంట్ టఫెస్ట్ అనుకుంటాం. సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఈ రెండు అనమాట, పేపర్ 1, పేపర్ 4 అనేది కష్టపడితే మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. చాలామంది దీన్ని చదవరు, వదిలేస్తారు. కానీ మనం చదివితే మార్క్స్ అనేది ఖచ్చితంగా గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న పేపర్ అనమాట ఇది. ఓకేనా, రైట్.
నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పేపర్ కదా, చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇక్కడ చూడండి, ద ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ ఫేస్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. కంప్లీట్గా మనకి ఓకేనా 1948 నుంచి 2040 వరకు, 14 వరకు కంప్లీట్గా తెలంగాణకు సంబంధించిన ఏ టు జెడ్ కనుక ఎవరైతే చదివితే వాళ్ళకి 150 మార్క్స్, 600 మార్క్స్ అనమాట. టోటల్ మనకు వచ్చేసి 600 మార్కులు. ఓకేనా, ఇది మనకు వచ్చేసి సిలబస్ అనమాట. మీకు ఇండివిజువల్ కూడా అంటే జనరల్ స్టడీస్లో మనం చెప్పాము 150 మార్క్స్ ఏమేమి చదవాలంటే, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్ అంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీ మన రిలేటెడ్ డే టు డే అనమాట. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ తెలంగాణ. సో మనకి జాగ్రఫీ వచ్చేసి ఒక సబ్జెక్ట్ మనకి పేపర్ వన్లో అయితే ఉండడం జరుగుతుంది. దాని స్పెషల్గా మనకి ఎక్కడ మెన్షన్ చేయడం, సో పేపర్ వన్లో మనకి జాగ్రఫీ కూడా ఉండడం జరుగుతుంది. హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్, నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సోషల్ ఎక్స్క్లూజివ్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ అనమాట, బేసిక్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కలిపి కూడా మనకు పేపర్ వన్లో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అదేవిధంగా పేపర్ మనకి ప్రతిదానికి కూడా అండి, ప్రతిదానికి కూడా సిలబస్ కంప్లీట్గా ప్రతి పేపర్కి సంబంధించిన సిలబస్ ఏం చదవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్నే పెట్టడం జరిగింది. మీ నోటిఫికేషన్ పడ్డదాకా వాళ్ళలో ఏ సిలబస్ ఉందని వెతుక్కోవాల్సిన పని లేదు. ఓకేనా, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా, కంప్లీట్ గ్రూప్ టూకి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండి, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది ఒక టెలిగ్రామ్ ఛానల్ అండి, మనకి ఛానల్ సంబంధించింది కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్. మన యూట్యూబ్లో ఏదైతే ఛానల్ ఏముందో అదే నేమ్ కనుక మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ అన్ని పీడిఎఫ్లు కూడా, కరెంట్ అఫైర్స్ కానీ అప్డేట్ ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు పీడిఎఫ్ కూడా అక్కడ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది కంప్లీట్ గ్రూప్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఓకేనా, ఇండివిజువల్ సిలబస్ కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 3 యొక్క సిలబస్ ఏందో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి మనకి గ్రూప్ 3కి సంబంధించి మనకి సిలబస్ ఏంటిది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండి కంప్లీట్గా మనకి. అందులో వచ్చేసి పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, సాధారణ సామర్థ్యాలు అని చెప్పేసి జనరల్ స్టడీస్ అన్నీ కూడా మనకి ఏదైతే ఎబిలిటీస్ అయితే సేమ్ గ్రూప్ 2కి ఏదైతే పేపర్ 1 ఉంటుందో సేమ్ సిలబస్ అండి. 150 మార్క్స్, 2.5, దీనికి కూడా సేమ్ 150 మార్క్స్ అనమాట. ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఏదైతే గ్రూప్ 2 చెప్పుకున్న పేపర్ 1 యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. నెక్స్ట్ సేమ్ పేపర్ 2 కూడా అది ఆల్మోస్ట్ చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అనమాట. ఓకేనా, దీనికి కూడా సేమ్ మనకి గ్రూప్ 3కి అయితే గ్రూప్ 2లో ఏదైతే పేపర్ ఉందో సేమ్ అదే పేపర్ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి సేమ్ అక్కడ ఎకానమీ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి మరియు మార్పులతో అయితే అంటే మనకి గ్రూప్ 2కు ప్రిపేర్ అయితే గ్రూప్ 3 కూడా ప్రిపేర్ అంట అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ. సో ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా అసలు పేపర్ వైజ్గా చూస్తే మనకి చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అన్నారు కదండి. సో దాంట్లో వచ్చి అసలు ఏం సిలబస్ ఉంటుందంటే చూడండి ఇక్కడ, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. సో మనకి ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. పేపర్ 1లోనే మూమెంట్ కూడా ఉంటుంది. సో చాలామంది తెలియదండి, చాలామంది ఏమనుకుంటారంటే పేపర్ 4 కూడా ఉంటుంది, సేమ్ యాజ్ టీజ్గా గ్రూప్ 2 ఉన్న పేపర్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాను, కానీ ఇక్కడ 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి, టోటల్ 450 మార్క్స్ మాత్రమే, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో సిలబస్ కూడా ఇక్కడ మాకు శాతవాహనం క్లియర్గా ఎవ్రీథింగ్ కూడా ఉంటుందండి, కాకతీయులకు సంబంధించి, అసబ్జాయకు సంబంధించి, తెలంగాణలోని యొక్క సోషో ఎకనామిక్ కల్చర్ అయితేంది, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ మూమెంట్. రైట్, చూడండి ఇక్కడ, ఇండియన్ యూనియన్లోకి, హైదరాబాద్ రాష్ట్ర విలీనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నియమం. అంటే ఇక్కడ దానికి దీనికి ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనకి గ్రూప్ 2కి వచ్చేసి మనకి పేపర్ 4 అనేది సపరేట్గా ఉంటుంది, పేపర్ 4 అనేది సపరేట్గా ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకి 150 మార్క్స్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే పేపర్ 2లో మనకి ఏదైతే గ్రూప్ 2లో ఉంటుందో పేపర్ 2లోకి వచ్చేసరికి దాంట్లోనే తెలంగాణ మూమెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే అండి చేంజ్, మిగతా అంతా సేమ్ టు సేమ్, ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. కాబట్టి మీరు చూడండి, భారత రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన, అదేవిధంగా నెక్స్ట్ మనకి పేపర్ 3 వచ్చేసి ఎకానమిక్ సంబంధించిన డెవలప్మెంట్, సేమ్ ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ. సో కంప్లీట్ సిలబస్ ఇది అనమాట. ఓకేనండి, సో దీని యొక్క పీడిఎఫ్ కూడా, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్లో ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి అంటే మనకి ఇండైరెక్ట్గా ఒక్క నోటిఫికేషన్ అంటే గ్రూప్ 2 కనుక మనం కరెక్ట్ ప్రిపేర్ అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అనమాట. ఈసారి మనకి ఇంటర్వ్యూ లేదు మనకి, సో ఇది ఒక ప్లస్ పాయింట్. అదేవిధంగా మీరు కనుక గ్రూప్ 2 రేంజ్లో కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు గ్రూప్ 2 రాసుకోవచ్చు, గ్రూప్ 3 రాసుకోవచ్చు, అదేవిధంగా గ్రూప్ 4 కూడా అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇదే కాదండి, మీరు చూడండి ఇక్కడ, మీరు స్టేట్ ఎగ్జామ్లో ఏదైనా రాయండి, ఏ ఎగ్జామ్ రాసినా సేమ్ సిలబస్ ఉంటుందండి. కానీ ఇక్కడ చేంజ్ ఏంటంటే గ్రూప్ 2 కడిగే స్టాండర్డ్ వేరేలాగా ఉంటుంది, గ్రూప్ 3 కడిగే స్టాండర్డ్ వేరేలాగా ఉంటుంది, క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. బట్ సిలబస్ అంతా ఒకటే కాబట్టి మనం చదివేది ఎప్పుడైనా గ్రూప్ 2 రేంజ్లే చదవాలి. చాలామంది ఏంటంటే జిఎస్
ఏదో నార్మల్గా ఏదో ఇంపార్టెంట్ బిట్స్ లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదంటే ఏమైనా కొన్ని వీడియోస్ ఉంటే సరిపోతుంది కదా గ్రూప్ వర్క్ అనుకుంటారని, లేదు ఇప్పుడు ప్యాటర్న్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి అర్థమై ఉంటుంది, మెయిన్స్ రాసిన వాళ్ళకి. సో పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేస్తారు, వే ఆఫ్ లెవెలింగ్ కూడా ఆస్కింగ్ మనకు క్వశ్చన్ కూడా అడగడం కూడా డిఫికల్ట్ లెవెల్ పెంచాడు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి గ్రూప్ టూ రేంజ్లో కనుక మీరు కోచింగ్ అయినా తీసుకొని స్టాండర్డ్ బుక్స్ అయినా తీసుకొని ప్రిపేర్ అయితే గ్రూప్ టూకి అదేవిధంగా 3కి 4కి కంపల్సరీ యూజ్ అవుతుంది. సిలబస్ కూడా సేమ్ అనమాట, ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. సో ఇదనమాట సిలబస్ మనకి. సో దీనికి సంబంధించి అప్డేటెడ్ మనకి నెక్స్ట్ ఇంకా ఎలా ప్రిపేర్ కావాలో సబ్జెక్ట్ వైజ్గా ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే రావబోతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రూప్ 3కి అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి పీడిఎఫ్ మనకి ఒక సిలబస్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా ఉంటుంది. ఒకవేళ లేదు మీ మాకంత లేదు డైరెక్ట్ మాకు పీడిఎఫ్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండి, టెలిగ్రామ్ ఛానల్ ఏమొచ్చేసి ఇదే మన యూట్యూబ్ ఛానల్ ఉన్న నేమే అనమాట, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి. సో దాంట్లో మీరు మన టెలిగ్రామ్లో కనుక సెట్ చేసినట్లయితే మనకి ఇదే యూట్యూబ్లో ఉన్న లోగో కూడా రావడం జరుగుతుంది. అక్కడ మేము పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీకు స్టేట్కి సంబంధించి అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా సరే మీకు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.